బీజేపీ జనసేన కలిసే ఏపీ స్థానిక ఎన్నికల్లో పనిచేస్తాయని స్పష్టం చేశారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విశాఖలో కొత్త సచివాలయం వస్తే అభివృద్ధి చెందదన్న ఆయన ప్రజల రక్తం పిండి నవరత్నాలకు నిధులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలకు మద్దతుగా పోరాటం చేస్తామంటున్న కన్నాతో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. రాజధానుల ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందదని, కేవలం రాజధానుల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే ఏర్పాటు చేసుకుంటున్నట్టు చెప్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు సార్. ఏం చెప్తారు ఈ మూడు రాజధానుల ఏర్పాటు కానీ ఈ విషయం? చంద్రబాబు నాయుడు ఏమో అక్కడ సినిమా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటే ఈయన గుడి గుడిలో లింగాన్ని కూడా మింగుదాం అనేటువంటి ప్రయత్నంతో అక్కడ రాజధాని భూములు అమ్ముకోవచ్చు, ఇక్కడ విశాఖపట్నంలో భూములు అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కానే కాదు అనేటువంటిది నేను చెప్తున్నటువంటి కారణం. అంతకుమించి నాకైతే ఏం కారణం కనపడలా సార్. పరిపాలన ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణ చేస్తే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వైసీపీ కానీ అటు సీఎం జగన్ కానీ చెప్తున్నారు. దీని మీద ఆయనే గ్రామ సచివాలయం అని ఒకటి పెట్టాడు. ఏం చెప్పినాడు? పరిపాలన కేంద్రీకరణ ఉంటే గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది పెట్టి చెప్పినటువంటి పెద్ద మనిషి గ్రామ స్థాయిలో పరిపాలన కేంద్రీకరణ కావాలని చెప్పేది నీ వాదన, రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పటికి ఎందుకు మారిందండి? మూడు రాజధానుల విషయంలో బీజేపీ నేతలకు ఏమాడుతున్నారు? ఒక్కొక్క ప్రాంతంలో ఒక దగ్గర సెంట్రల్ ఏమో ఏదో ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చు అంటుంది, ఇక్కడ స్టేట్లో ఒక నాయకులు వద్దంటారు, ఒక నాయకులు కావాలంటున్నారు. ఓవరాల్గా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలు తప్ప అంతకుమించి ఏం లేదు. మేము అందరం కలిసి కూర్చొని పార్టీలో ఏకగ్రీవంగా కోర్ కమిటీలో కూర్చొని పార్టీ రిజల్యూషన్ పాస్ చేసి ఇచ్చాము. అంతే తప్ప భారతీయ జనతా పార్టీని వీకెండ్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము తీసుకున్నామని చెప్పే ధైర్యం లేక ఈ రకంగా భారతీయ జనతా పార్టీ మీద ఒక దుష్ప్రచారం తప్ప పార్టీలో తీసుకుంటున్నటువంటి నిర్ణయం, పార్టీలో చేసినటువంటి రిజల్యూషన్, ఆ రిజల్యూషన్ కాపీ కూడా మేము మీడియాకు అందరం కలిసి కూర్చొని ఇచ్చాం. దాంట్లో ఏం అభిప్రాయ భేదాలు అయితే ఏం లేవు. అంటే బయటకు వచ్చేసరికి జీవీఎల్ గారు ఒక మాట, మీరు ఒక మాట, ఇలా మాట్లాడుతున్నారు సార్, దీని మీద ఎలా వెళ్ళిపోతుంది టాకింగ్? అంటే జీవీఎల్ గారు మాట్లాడిన మాట మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేదని నా భావన సార్. మరోవైపు ఏదైతే మూడు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాల నుంచి కానీ బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది ఏపీకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి అని చెప్పేసి అటు రాష్ట్ర ప్రభుత్వం అధికారపక్షం కానీ ప్రతిపక్షం కానీ టీడీపీ కానీ ఆరోపిస్తున్న పరిస్థితి, దీని మీద ఏమంటారు? నేను ఇప్పుడు మీకు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, జనరల్గా ఒక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ స్కీమ్ బేస్డ్గా ఉంటుంది, డిపార్ట్మెంట్ బేస్డ్గా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయించడం నా బాధ్యత అని చెప్పారు. కాబట్టి 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి సంస్థలు కానీ, 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి మీకు ఇన్స్టిట్యూషన్స్ కానీ, 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ 4 సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేశారు. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్సే. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి చెప్పిన ప్రాజెక్ట్స్ కన్నా కూడా చెప్పకుండా అనేక సంస్థలు ఇచ్చారు. చట్టంలో 11 సంస్థలు మెన్షన్ చేస్తే 39 సంస్థలు ఇచ్చారు. 13 జిల్లాలకు గాను 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మనకు దగ్గర 7 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మనకి విదేశంలో ఉన్నట్టు పోర్ట్స్, సాగరమాల రూపంలో పోర్ట్స్ కానీ, నేషనల్ హైవేస్ రూపంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, జల రవాణా విషయంలో అయితేనే అనేక రూపాల్లో ఈ రాష్ట్రానికి 100,000 కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో అసమర్థ ముఖ్యమంత్రులు రావడం వల్ల వాళ్ళు నిర్ణయాలు చేసి తమ నిర్ణయాలుగా చెప్పుకునే ధైర్యం లేక వాళ్ళు చేసేటువంటి అసమర్థ పాలనకి, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ కేంద్రాన్ని బూచిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి తప్ప కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన దానికన్నా కూడా అధికంగానే చేసింది, చేస్తుంది కూడా. ఈరోజు చూస్తున్నాం మరో విషయం, ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు, దీని మీద ఏమన్నా? అవి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అండి, నేను చూడలేదు. ఊరికి మీడియాలో చూసాను తప్ప నాకు ఆ విషయం పూర్తిగా ఐడియా లేదు. ఐడియా లేకుండా నేను మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. ఏపీ బీజేపీ చీఫ్ మారుతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి, మరోసారి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏపీ బీజేపీ చీఫ్ అవుతారా?
అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. అధిష్టానం నిర్ణయం మేరకు తను కట్టుబడి పనిచేస్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే ఉత్తరాంధ్ర కానీ మిగిలిన ప్రాంతాలకు కానీ మూడు రాజధానుల వల్ల అయితే పూర్తిగా అభివృద్ధి అయితే జరగదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణతో ఇదైతే సాధ్యం కాదని చెప్పేసి కన్నలక్ష్మి అని చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో బాలకృష్ణ ఎన్టీవీ విజయనగరం.